रक्तदान చేయడం సామాజిక సేవ కార్యక్రమమని పెద్దపల్లి జోన్ ఇన్చార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో పెద్దపల్లి జిల్లా పోలీసులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో పెద్దపల్లి జిల్లా పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జోన్ ఇన్చార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ అఖిల్ మహాజన్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది సహా 386 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ఒక సామాజిక సేవా కార్యక్రమం అని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు రక్షించడానికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదానం చేయడంలో అపోహలు ఉండకూడదన్నారు. తీవ్రమైన వ్యాధుల నుండి కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ సరైన రక్తము లభించక ఎంతోమంది మరణించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలో పాల్గొని తోటివారి ప్రాణాలను కాపాడడంలో తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు. యువత నిస్వార్థంతో రక్తదానం చేయడం సంతోషదాయకమన్నారు. తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు మరియు అత్యవసర రోగులకు రక్తం లభించడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందిందని కొనియాడారు. ప్రతి పోలీస్ సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు. రామగుండం కమిషనరేట్లో సిపి సార్ ఆధ్వర్యంలో మన లోకల్ ఏసీపీ దగ్గర ఏసీపీ మన టీంతో పాటు ఇక్కడ ఇది ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనిలో దాదాపు ఆల్మోస్ట్ 300 to 350 బ్లడ్ డొనేషన్ ఇప్పటివరకు అయిపోయింది. బ్లడ్ అంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అదే హ్యూమన్ లైఫ్ కి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇప్పుడు చాలా డిజీజెస్ ఉన్నాయి, అంటే సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, బ్లడ్ క్యాన్సర్, దానికి ఎవరైనా వాళ్ళ సఫరింగ్ ఉన్నారు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 డేస్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలి. సో దానికోసం అప్పుడప్పుడు షార్టేజెస్ వస్తుంది, కొన్ని బ్లడ్ రేయర్ ఉన్నాయి. సో దానికి మనం 100% అందరితో ఒక మనవి, అంటే అందరు బ్లడ్ డొనేషన్ రెగ్యులర్గా చేయాలి. మనం ఎవ్రీ 3 మంత్స్ మన పోలీస్ సైట్ నుండి కూడా మనం బ్లడ్ క్యాంప్స్ రెగ్యులర్గా అరేంజ్ చేస్తున్నాము. ఇంతకుముందు మంచిర్యాలలో ఐ 2 మంత్స్ వర్క్ చేసాము, ఇప్పుడు ఈరోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో చేసినాము. ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 4 మంత్స్ మనం ఇక్కడ చేస్తున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్. సో అందరితో మనవి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాకుండా కూడా మీకు ఎప్పుడైనా మెసేజెస్ వస్తే మీరు యాజ్ అ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ పోయి బ్లడ్ డొనేట్ చేయాలి. ఒక మీరు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ ఒక వ్యక్తికి లైఫ్ సేవ్ మీరు చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ వర్క్ మీకు, అంటే బ్లెస్సింగ్స్ కూడా వస్తుంది. సో మనం పోలీస్ ఏమైనా పని ఉంటే మనం జనాల కోసం రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి గోదావర్ఖని ఏసీపీలు సారంగపాణి, గిరిప్రసాద్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, ఎస్ఐలు మహేందర్, రవీందర్, వెంకటేశ్వర్లు, మౌనిక, సహదేవ్ సింగ్, శివాని, లక్ష్మణ్, రాజవర్ధన్, ఉపేందర్, వెంకటకృష్ణ, రవిప్రసాద్, రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ కావెటి రాజగోపాల్ మరియు సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.